అయితే ఇక్కడ ఇందులో ప్రజలకి ఇప్పటికీ ఇంకా క్లారిటీ రావట్లేదు ఏంటి అంటే ఆ 3,60,000 మంది యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓకే పిటిషనర్కి చొక్కా ఎదురైంది అని అనుకోవాలి అది ప్రభుత్వం వేసిన పిటిషన్ కాదు కాబట్టి కోర్టులు జోక్యం చేసుకోవని తెలిసి వాళ్ళ పిటిషన్ వేయడమే అదే మనం తప్పుగా చూడాలా లేదంటే ఆ బాధ్యతను ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకోవట్లేదని ఏమన్నా ప్రశ్నించే అవకాశం ఉంటుందా అది న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సిన వ్యవహారం ఎందుకంటే 3,60,000 మంది అవుతోంది 2019 ప్రకారమే లెక్కే అంటే అప్పుడు 2018 లెక్క ఇచ్చి ఎన్నికలు అయిపోయింది 2018 కదా పెద్ద రకంగా మాట్లాడేశారు ప్రాక్టికల్గా అయితే ఓకేనాయా ఇంకా టైం ఉంది కదా పక్కన రిజిస్టర్ చేయించుకోవచ్చు కదా అంటే అయిపోతుంది కదా ఇంకోటి కొంతమందికి వచ్చినాయి ఆ తర్వాత కూడా వచ్చిన వాళ్ళ ఓటు హక్కు ఎందుకు చెడగొడతాం 2019 లెక్కల ప్రకారం వెళ్తామని ఆ తర్వాత కూడా ఓట్లు వచ్చినాయి మరి వచ్చిన వాళ్ళది అదే ఎందుకు ఉండదు ఆ జాబితా ప్రకారం ఓటర్లు లిస్ట్ వచ్చాక ఓటేసి అర్హత లేకపోయింది అదే అదే అంటున్నా నాకు అర్థం కాదు అక్కడ సిల్లీగా ఎవడు కరెక్ట్ పాయింట్ రైజ్ చేయలేదు కానీ 2019 తర్వాత కూడా కొంతమందికి వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను నేను బెదవాడకు వచ్చా నాకు ఇక్కడ ఓటు వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఓటు వేయడానికి నాకు అర్హత లేదు నువ్వెవరు చెప్పడానికి నేను పోటీ చేయడానికి అర్హత లేదు నువ్వెవరు చెప్పడానికి మరి కార్డు ఎందుకు నాలుగు తీసుకోవడానికి అంటే ఇక్కడ ఏంటంటే వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే ఓట్లు వచ్చినాయో వాళ్ళు ఓటు వేయడానికి లేదు రాజకీయంగా చూసుకుంటే అదే ఇప్పుడు దానివల్ల కొత్తగా ఏమైనా పోద్దా ఇంకా ఒకవేళ జగన్ వచ్చిన తర్వాత కనుక ఓట్లు వచ్చిన వాళ్ళల్లో జగన్ మీద వ్యతిరేకత ఉండొచ్చుగా అంటే అలాగనే పాజిటివ్ కూడా ఉండదు అదే అనేది వ్యతిరేకత లెక్కనేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇళ్ళు అంటుంది ఏంటి రాక్షస ప్రభుత్వం నడుస్తుంది రాజకీయ ప్రభుత్వం నడుస్తుంది దుర్మార్గ ప్రభుత్వం నడుస్తుంది మరి అప్పుడు యువత అంతా వ్యతిరేకిస్తారు కదా అవును అదే చేస్తే 2020 ప్రకారం తీసేయాలి మరి వెళ్ళిపోవాలి కదా అంటే మరి ఇళ్ళే నమ్మట్లేదు అది ఇళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి భిన్నంగా వెళ్తుంది కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి ఇప్పుడు మొన్న కనుక బాంబే హైకోర్టులో ఇచ్చిన తీర్పులాగా ఉంటుంది ఇది లైంగిక ప్రవర్తన గురించి ఇచ్చిన తీర్పు ఎట్లాంటిది అట్లాగా నడిచిపోతున్నాయి ఇక్కడ పరిస్థితి ఇప్పుడు నాకు ఓటు హక్కు ఉంది ఓటు హక్కు నా చేతికి కార్డు రాలేదు సరే కార్డు రాని వాళ్ళకి తొందరగా చూడండి అయ్యా అని చెప్పడం ఒక బాధ్యత ఆల్రెడీ వచ్చింది నాకు వచ్చినా కూడా 2019 వాళ్ళు ఎలౌడ్ అంటే ఎలాగుంటుంది అక్కడ అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది చివరి నిమిషంలో ఏమన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిలో మార్పు వచ్చింది అనుకోవాలా ఇందాక మీరు అన్నట్టు ఓకే అది ఆయన వ్యక్తిగత ఏమో వెళ్ళి పరామర్శించి వచ్చారు ఆయన ఆయన ఎవరో చనిపోతే తూర్పుగోదావరి జిల్లాలో దైవ దర్శనాలు ఈ మధ్యన దైవ దర్శనాలు కూడా ఎక్కువైనాయి ఆయన మొన్న అన్నారు యాప్ కూడా దుర్గమ్మ అమ్మవారి సన్ని దగ్గర చేసామనేది మొన్న తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే ఇన్నాళ్ళుగా కమిషనర్గానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఈ మార్పు ఏంటి ఈ సాధారణంగా ఇప్పుడు అయిపోవచ్చింది ఆయన హోదాని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు ఇంతకుముందు ఎన్నికల కమిషనర్కి వెళ్తే కలెక్టర్లు ఎవరు పట్టించుకోడు వెనకాల ఎవరు పెద్దగా ఉండరు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి వాల్యూ ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం ముఖ్యమంత్రి వెళ్ళొచ్చు ప్రధానమంత్రి వెళ్ళొచ్చు కానీ అక్కడ మెయిన్ అట్రాక్షన్ ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అట్లా పెళ్ళప్పుడు మాత్రం వాళ్ళు పెళ్ళి అయిపోయాక వీళ్ళు కూడా అక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకునే వాయిట్లో జనంలో నిలబడాలి ఇక్కడ ఇప్పుడు ఈయన పెళ్లి కొడుకు ఈయనకి ఇప్పుడు ఎక్కడికి పోయినా వాల్యూ ఇస్తారు వీడప్పుడు అనుకోండి ప్రోటోకాల్ ప్రకారం విఐపీ బ్రేక్ వెళ్ళి రమ్మంటారు ఇప్పుడు కొంచెం ఘనస్వాగతం లభిస్తుంది ఇంతవరకు ఈయనకి ఆ హోదాలో 6 ఏళ్ల నుంచి 2016 నుంచి కదా ఇన్నేళ్లలో కూడా ఆ హోదాని పాపం అనుభవించాల ఆస్వాదించాల ఆ మర్యాదలు పొందాల అంటే అనుభవించే అవకాశం ఆయన తెచ్చుకోలేదేమో అట్లట్లాగా ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంతో తగవ పెట్టుకునే ఉద్దేశం లేదు ఆయన ఉండుంటే కనుక ఇంత గొడవ ఉండును అసలు వీళ్ళు అడగడానికే ఉండేది కదా ఛాన్స్ అప్పుడు ఉన్నప్పుడు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది పాపం ఆయన ఇప్పుడు కొంచెం నోరు తెరిస్తే కనుక సపోర్ట్ చేయడానికి అప్పుడు సైలెంట్గా ఉండమన్న వాళ్ళకే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళ కోసం ఈయన సైలెంట్గా ఇప్పుడు అప్పుడు సైలెంట్ అయ్యారు ఇప్పుడు వైలెంట్ అయ్యారు ఈ టైంలో ఆయన పవర్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఏడ పోయిన కలెక్టర్లు వాళ్ళందరూ శాల్యూడ్ కొడతారు పోలీసులు శాల్యూడ్ కొడతారు కూర్చోబెడతారు సార్ అంటారు మంచినీళ్ళు కావాలా టీ కావాలా ఉంటుంది అట్లా గుడికి వెళ్తే ఏది ప్రత్యేక మర్యాదలు చేస్తారు అంటే అధికారిక హోదా మర్యాదలన్నీ ఇప్పుడు పొందుతున్నారు అది ఆ విధంగా అందుకోసం సర్దుకుపోయే ఆలోచన అట్లేం లేదు అట్ట సర్దుకుపోయేటట్టయితే మళ్ళీ ఇవన్నీ చేయరు కదా సర్దుకుపోవడం కాదు కొన్ని అర్థం చేసుకుంటున్నారు ఆయన కూడా ఏది ఇప్పుడు లైక్ అధికారులు అంటే 3-3 లిస్టు తీసుకోవాల్సిందే ప్రొసీజర్ ప్రోటోకాల్ అట్లాగే అందరినీ తీసిపడేసే అంటే తీసేయరు అనేది ఈయన కూడా నేర్చుకుంటున్నారు
ఇప్పుడు దాని మీద రేపు పొద్దున మళ్ళీ కోర్టు దగ్గర పిటిషన్ ఉంది కదా, దాని తీర్పు వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలను బేస్ చేసుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అని అనుకోవడానికి ఏదైనా ఏమన్నా ఉందా? ఏకగ్రీవాలంటే వ్యతిరేకత పెరగడం ఎందుకు అవుతుంది? ఏకగ్రీవం అంటే వ్యతిరేకత వాళ్ళు అనుకున్న స్థాయి ఏకగ్రీవాలు అయినట్టేనా? ఇప్పుడు అనుకున్న స్థాయి వాళ్ళు 200 సీట్లు అడిగిన వాడికి 100 వచ్చినాయి కాబట్టి అడుగుడిపోయాడంటే అట్లాగా పాతికొచ్చిన వాడుతో మాట్లాడితే అట్లాగా. అక్కడ బేసిక్గా ఇక్కడైతే ఏకగ్రీవాలు అత్యధికం వాళ్ళకైనాయి కదా. అది నువ్వు మన లెక్క వేయాల్సింది గత ఎన్నికల్లో ఎట్లొచ్చినాయి. గత ఎన్నికల కంటే ఇప్పుడు డబ్బులే వచ్చినాయి ఏకగ్రీవాలు చాలా చోట్ల. అది అధికార పక్షానికి సపోర్ట్. సేమ్ టైము మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో అయితే హింసాకాండ ద్వారా కూడా 10% దాకా జరిగినాయి. ఇప్పుడు అట్లా లేదు. అక్కడ 10 నుంచి 20% హింసాకాండ ద్వారా ఏకగ్రీవం చేసుకుంది. ఇప్పుడు అట్లాంటివి చాలా తక్కువ. ఇప్పుడు బెదిరింపులు ఉన్నాయి లేవని, కానీ ఇంకా బెదిరాడంటాడు. ఇంకా రాజకీయాలకు అనవసరం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజానికి బెదిరిపోతాను ఇంట్లో కూర్చుంటానని ఒకటి రాజకీయానికి ఎందుకు నిలబడేవాడు ఉండాలి కదా. నిలబడ్డం జాతకాను మనం ఎందుకు నమ్మాలి జనం? అంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది వైసీపీకి ఏకగ్రీవాలు. చిత్తూరు జిల్లాలో ఏమైనా తెలుగుదేశం పార్టీ వీక్ అయిందా అంటే ఓవరాల్గా చూసి? తెలుగుదేశం చిత్తూరు ఎప్పుడూ స్ట్రాంగ్ కాదు. ఒక్కసారి మధ్యలో వచ్చినప్పుడు తప్పించి తెలుగుదేశం పార్టీ గట్టి స్ట్రాంగ్ ఎప్పుడైనా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉంటుంది, గోదావరి జిల్లాల్లో ఉంటుంది. చిత్తూరు రాయలసీమలో ఎప్పుడు వీకే, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి టచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటుంటే ఏకగ్రీవాలు దాదాపుగా గతంతో కంపేర్, అంటే మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీల టైంతో కంపేర్ చేస్తేనేమో తగ్గినాయి. అదే సందర్భంలో గతంతో అంటే ఇప్పుడు దీంతో లెక్క వేయడానికి లేదు. ఇది ఒక ఫేజే కదా. టోటల్ 5 ఫేజ్ ఈ మూడు ఫేజులు అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది ఓవరాల్ ఏకగ్రీవాల పర్సంటేజ్ ఎంత అనేటువంటిది. 30% దాటిందంటే మొన్నటికంటే ఎక్కువ దాటినట్టు. ఇప్పుడు మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలో 30% దాటినాయి కదా, ఆ టైప్లో ఉన్నట్టు. అదే కనుక 10%, 15% దగ్గర ఆగినాయి అనుకోండి, అప్పుడు లెక్క. ఇప్పుడైతే 20% ఉన్నాయి చాలా చోట్ల వివిధ జిల్లా. 20% అంటే మన జెడ్పీటీసీలకు వచ్చినటువంటిది ఏకగ్రీవం. టోటల్గా అయిన తర్వాత ఫస్ట్ కాబట్టి ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఈ ఏకగ్రీవాలు అనేది ఒక పార్ట్స్. నెక్స్ట్ చూడాల్సింది అసలు దాంట్లో గెలవటం. అసలు దాంట్లో గెలుపు కనుక 80% పైన ఉందనుకోండి, అప్పుడు ఈ ప్రతిపక్షం మాట్లాడేదానికి వాల్యూ ఉండదు. అదే ఏ 50%, 60% దగ్గర ఉందంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్టు. 50-60% కనుక గెలుచుకుంటే 60-70 గెలిచినా కూడా ప్రభుత్వపు ఫెయిల్యూర్ ప్రారంభమైనట్టు. 80 దాటిందంటే కనుక ఆటోమేటిక్గా ప్రభుత్వం సక్సెస్ అయినట్టే. 90 దాటిందంటే ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయినట్టు. అది చూడాలి.